నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో పాల్గొన్న ప్రధానమంత్రి పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమన్న నరేంద్ర మోదీ భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా యావత్ జాతి ఘన నివాళులు అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలను స్మరిస్తూ నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడలో ఘనంగా మైనారిటీ సంక్షేమ జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్ కు విశేష స్పందన భారీగా స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న ప్రజలు వార్తల్లోని వివరాలు త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని వర్గీకరణకు చట్టపరమైన ఇబ్బందులు లేకుండా చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. తెలంగాణలోని సికింద్రాబాద్ పెరడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చాక దేశాన్ని పాలించిన ఎన్నో ప్రభుత్వాలు సామాజిక న్యాయాన్ని గుర్తించలేదన్నారు. సమాజ వెలిని అనుభవించిన కవి గుర్రం జాష్వా తన రచనల ద్వారా బాధను కాశీ విశ్వేశ్వరుడికి చెప్పుకున్నారన్నారు. జాష్వాను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక హక్కు సాధనే లక్ష్యంగా బీజేపీ పాలన చేస్తుందన్నారు. మందకృష్ణ మాదిగా 30 ఏళ్లుగా ఒకే లక్ష్యంతో పోరాటం చేస్తున్నారన్నారు. ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లుగా ఇక్కడ ప్రజలను మోసం చేశారన్నారు. రుణమాఫీ చేస్తానని రైతులను కేసీఆర్ మోసం చేశారన్నారు. నరేంద్ర మోదీ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పెద్ద మాదిర జాతికి అండగా నిలబడినటువంటి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు జి డాక్టర్ బాబా స్వాతంత్ర సమరయోధులు భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను ఆయన స్మరించుకున్నారు. మౌలానా ఆజాద్ గొప్ప పండితులని, దేశ స్వాతంత్ర పోరాటంలో మూలస్తంభంగా నిలిచారని కొనియాడారు. విద్య పట్ల ఆయన నిబద్ధత అభినందనీయమన్నారు. మౌలానా ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటున్నట్లు తెలిపారు. ఆధునిక భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో మౌలానా ఆజాద్ చేసిన కృషి చాలామందికి మార్గనిర్దేశం చేస్తూనే ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని, జాతీయ విద్యా దినోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్కు ముఖ్యమంత్రి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించాలన్నారు. గత ప్రభుత్వం మైనారిటీలను విస్మరించిందన్నారు. ముస్లింలలో పేదలందరికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి ఈరోజు ముస్లిం సోదరులకు రాజకీయ సాధికారత విషయమైతేనేమి, ఆర్థిక సాధికారత విషయమైతేనేమి, సామాజిక సాధికారత విషయమైతేనేమి, మహిళా సాధికారత విషయమైతేనేమి, విద్యా సాధికారత విషయమైతేనేమి, వారికి సంక్షేమం అందించే ఏ విషయం తీసుకున్నా కూడా, ఏ రకంగా కూడా చూసినా కూడా, రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి, అంటే 2019 నాటి నుంచి అనేక గొప్ప మార్పులు ఈ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మీ బిడ్డగా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వ హయాంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా ఆలోచన కూడా చేయమని చెప్తా ఉన్నాను. గతానికి ఇప్పటికీ మధ్య తేడాను కూడా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. గత ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు మంత్రి పదవి కూడా ఇవ్వడానికి మనసు రాని పరిస్థితులు అప్పట్లో ఉంటే,
కనీసం ఒక మైనారిటీని మంత్రి పదవిలో కూర్చోబెట్టడానికి కూడా మనసు రాని ముఖ్యమంత్రి మనసు రాని ప్రభుత్వం గతంలో ఉంటే ఈ రోజు మన ప్రభుత్వంలోని ఇప్పటికి 4.5 సంవత్సరం అవుతా ఉంది ఈ 53 నెలల కాలంలో ఏకంగా 2 సార్లు మంత్రిమండలిలో కూర్పులు మార్పులు చేశాం అయినా కూడా 2 మంత్రిమండలిలో కూడా ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఈ రోజు నా మైనారిటీ సోదరుడు ఇక్కడే కూర్చొని ఉన్నాడు అని అంటే గతానికి ఇప్పటికి తేడా ఎంత ఉందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమాలు అనంతపురం జిల్లాలో నిర్వహించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గర్గ్ నగర మేయర్ వసీం సలీం అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ దూరదర్శన్తో మాట్లాడుతూ భారత మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆజాద్ దేశంలో జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విద్యావ్యాప్తికి విశేష కృషి చేశారన్నారు లైబ్రరీ చైర్మన్ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు రిజ్వాన్ భాయి అందరి మౌలానా కాజీస్ అందరు కూడా హాజరయ్యారు సో మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది స్కూల్ పిల్లలు కదా హాజరయ్యారు కాబట్టి దానికి సంబంధించి ఎడ్యుకేషన్లో ఎక్కువ ఫోకస్ చేయడం ఎడ్యుకేషన్ సంబంధించి మన గవర్నమెంట్ నుంచి కొత్త ఏవైతే ప్రాజెక్ట్స్ కానీ స్కీమ్స్ కానీ ఏవైతే లాంచ్ చేయడం జరుగుతుంది నాడు నేడు కానీ మిడ్ డే మీల్ కానీ ఇవన్నీ కూడా దానిపైన ఫోకస్ చేయడం ఇదంతా కూడా చెప్పడం జరిగింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు అన్నారు స్వాతంత్ర సమరయోధులు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారన్నారు మైనారిటీలకు వెనుకబడిన వర్గాల వారి విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని అన్నారు భారతదేశం మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటిగా మన విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు 1947లో మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అదేవిధంగా విద్యారంగంలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చేసి విద్యారంగంలో మన దేశంలో ఎంతో ఉన్నతంగా ఆయన ఈ యొక్క సంస్థలను బలోపేతం చేయడానికి ఆయన తోడ్పాటు చేయడం జరిగింది భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ సూచించారు ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించే మైనారిటీ సంక్షేమ జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ కలాం విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చి దేశంలో అక్షరాస్యతను పెంచారన్నారు ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున డిస్ట్రిక్ట్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఒక మంచి సమావేశం నిర్వహించి పిల్లలకు మైనారిటీస్ స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి వచ్చిన పిల్లలకు మంచి పోటీలు నిర్వహించి వాళ్ళకు బహుమతులు సమర్పణ ఈరోజు జరిగింది వక్తలందరూ కూడా ఈరోజు ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతరత్న బిరుదు అంకితుడైన మౌలానా గారు మన దేశ విద్యా వ్యవస్థను ఏ విధంగా రూపుదిద్దారు సో వారు వేసిన పునాదులు ఎంత దేశానికి ఉపయోగపడ్డాయో ఈరోజు అందరూ కూడా స్మరించుకొని ఆయన అడుగుజాడల్లో మనందరూ కూడా నడవాలని స్వాతంత్ర సమరయోధులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136వ జయంతి కార్యక్రమాలు వైఎస్ఆర్ జిల్లాలో నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ భరద్వాజ్ పాల్గొని కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో గాంధీ నెహ్రూలతో పాటు చురుగ్గా పాల్గొన్న కలాం అరబిక్ పర్షియన్ ఉర్దూ ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారన్నారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అఖిల భారత విద్యా కౌన్సిల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఢిల్లీ యూనివర్సిటీలను ఆయన స్థాపించడం జరిగిందన్నారు ఇప్పుడు కూడా క్యారీ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ ఎంఫసైజ్డ్ ఆన్ ఎడ్యుకేషన్ హీ ఈస్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ హీ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టుడే దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఆర్ ప్రీమియర్ క్రీమ్ ఆఫ్ అవర్ టెక్నోక్రాట్స్ సో ఆయన వేసిన ఆ టైంలో ఆయన వేసిన ఫౌండేషన్స్ వల్ల ఈరోజు మన కంట్రీ ఎంత డెవలప్ అవుతున్నది అన్నది మనం గుర్తించాల్సిన విషయం సో ఈ 2 విషయాలు స్ఫూర్తిగా తీసుకొని
At present, our district administration is carrying out two major initiatives. Okay, gross enrollment ratio annadi 100% achieve cheyali annadi target. So, and second is child marriages eradication. స్వాతంత్ర సమర యోధులు దేశం కోసం చేసిన త్యాగాలు వారి గురించి తెలుసుకున్నప్పుడే తెలుస్తోంది. ఎంతో మంది అమర వీరుల త్యాగాలతో వచ్చిన ఈ స్వాతంత్రం విలువలను భావితరాలకు తెలియజేసేలా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇప్పటికే అమృత కలస యాత్రను దేశభక్తి స్ఫూర్తితో నిర్వహించిన భారతావని మరో 3 రోజుల్లో ఈ నెల 15న కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ గౌరవ దివాసును నిర్వహించుకోనున్నాం. ఆదివాసీ స్వాతంత్ర సమర యోధులు అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వారి కర్కశత్వానికి బలైపోయిన భగవాన్ బిర్సాముండా జయంతిని ఆదివాసీల ఆత్మ గౌరవ దినోత్సవంగా పాటిస్తున్నారు. తమ పోరాట యోధుడు బిర్సాముండా త్యాగాలను ఘనతను ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఆదివాసీలు దూరదర్శన్తో పంచుకున్నారు. బిర్సాముండా అందరిలో ధైర్యాన్ని నింపారని పేర్కొన్నారు. చైతన్యం చేసి ఆయన ఏ పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో అందరూ కూడా భాగస్వాములు చేసి స్ఫూర్తితోటి అతి చిన్న వయసులోనే ప్రాణ సహితం లెక్క చేయక అనేకులను చైతన్యం చేసి అనేక ప్రాంతాలు పర్యటించి వాస్తవాలను దృష్టిలో తీసుకొని బ్రిటిష్ వారితో పోరాటం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆదివాసీలంతా ఐక్యంగా ఉండాలనే నినాదంతో స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారు ఆదివాసీలపై చేస్తున్న అన్యాయాన్ని ప్రతిగణించి ప్రజలను వారి భూములను రక్షించాలని నిశ్చయించుకుని విప్లవంగా మారిన యోధుడు తిల్కా మాంఘి విల్లు బాణాలతో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన మొదటి స్వాతంత్ర సమర యోధులు తిల్కా మాంఘి జీవిత విశేషాలపై ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న మరింత విలువైన సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. భారత ఆదివాసీ యోధులది గొప్ప చరిత్ర. అన్యాయానికి వ్యతిరేకంగా సమర శంఖారావం చేసింది ఈ భూమిపైనే. ఈ భూమి నుండే ఎందరో ఆదివాసీ యోధులు తమ వాణిని బలంగా వినిపించారు. వారిలో ఒకరు తిల్కా మాంఘి. జార్ఖండ్లోని ఛోటా నాగ్పూర్ కొండలకు చెందిన ఆదివాసీ నాయకుడు ఆయన. స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ వారు ఆదివాసీలపై చేస్తున్న అన్యాయాన్ని ప్రతిఘటించి తన ప్రజలను వారి భూములను పరిరక్షించాలని నిశ్చయించుకొని విప్లవంగా మారిన యోధుడు తిల్కా మాంఘి విల్లు బాణాలతో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు. మంగళ్ పాండే కంటే ముందే పోరాటాలు సలిపిన విప్లవ ఆదివాసీ వీరుడు మాంఘి. 1750 ఫిబ్రవరి 11న బీహార్లోని సుల్తాన్గంజ్ ప్రాంతంలోని తిల్కాపూర్ గ్రామంలో జన్మించారు. సంతాలీ ఆదివాసీ తెగకు చెందిన తిల్కాకు పసిధనం నుంచే ప్రకృతిని ఆరాధించే లక్షణం ఉండేది. ఈస్టిండియా కంపెనీ చొరబాటుతో అటవీ ప్రాంతాలు అంతగా సంపన్నంగా లేకపోవడంతో పాటు ఒక ప్రాంతం మీద పన్నులు వసూలు అధికారం మాటున అటవీ భూములు బయట వ్యక్తులకు అప్పగించేవారు. 1770లో సంతాల్ తెగకు చెందిన ప్రాంతంలో తీవ్ర కరువు ఏర్పడి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఆకలితో ఎంతోమంది ప్రాణాలను విడిచేవారు. అధికారంలో ఉన్న బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆదివాసీ ప్రజలకు ఆహారాన్ని అందించడానికి బదులు వారిని దోపిడీ చేయటం ప్రారంభించింది. దీనిని సహించలేని తిల్కా ఆదివాసీలను సంఘటితం చేసి బ్రిటిష్ అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఆదివాసీ సంఘాలను ఒకే సాయుధ సమూహంగా ఏర్పరిచి విభజించి పాలించాలనే లార్డ్ క్లైవ్ ఆలోచనలను తిప్పికొడుతూ తిలక్ జబ్రా పహారియా అనే సామూహిక ఉద్యమాన్ని సాగించాడు. ఆదివాసీలంతా ఐక్యంగా ఉండాలనే నినాదంతో చేసిన ఈ ఉద్యమం మాంఘీ తిరుగుబాటుగా ప్రసిద్ధి చెందింది. మాంఘీ తిరుగుబాటును ఆపడానికి మాజీ గవర్నర్ జనరల్ హేస్టింగ్స్ కెప్టెన్ బ్రూక్ 800 మంది బ్రిటిష్ సైనికులను పంపాడు. బ్రూక్ 2 సంవత్సరాల పాటు గిరిజనులను అణచివేస్తూనే ఉన్నాడు. అటు తర్వాత జేమ్స్ బ్రౌన్, ఆ తర్వాత అగస్ట్ క్లీవ్లాండ్. గిరిజనుల గొంతు అణిచివేయగా తిల్కా క్లీవ్లాండ్పై విల్లులు బాణాలతో దాడి చేసి చంపేశాడు. దీంతో బ్రిటిష్ సైనికులకు తిల్కాను బంధించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. బ్రిటిష్ సైన్యం అడవిని చుట్టుముట్టి తిల్కాను క్రూరంగా హింసించి అతన్ని ప్రాణాలు తీశారు. ఈస్టిండియా కంపెనీ చేతిలో ఘోరంగా అసువులు బాసిన ఆ ఆదివాసీ ఉద్యమకారుడు తిల్కా మాంఘి బ్రిటిష్ వలస రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం ఆదివాసీల మొదటి పోరాటంగా చెప్పవచ్చు. దేశంలోని మరింత మంది యువత తమ ప్రాంతంలోని గిరిజన వీరుల గురించి తెలుసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వేదికగా పిలుపునిచ్చారు. ఆత్మగౌరవాన్ని
ప్రగతిని ఎల్లప్పుడూ ప్రధానమైందిగా భావించిన ఆదివాసీ సమాజం పట్ల దేశం కృతజ్ఞతతో ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఒంగోలు కొత్తపట్నం రహదారిలో బకింగ్హోమ్ కాలువపై ఉన్న వంతెన నిర్మాణాన్ని తక్షణం పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించి 7 సంవత్సరాలైనా ఇంకా పూర్తి కాలేదని, ఇప్పటివరకు చేసిన పనులు కూడా నాణ్యత లోపంతో లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. బ్రిడ్జి ప్రాంతాన్ని ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్లే రహదారుల్లో ఈ బ్రిడ్జి చాలా కీలకమని, ఒంగోలు నుంచి దాదాపు 15 గ్రామాలకు వెళ్లేవారు ఈ బ్రిడ్జి మీదుగా వెళ్లాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 18 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన ఈ బ్రిడ్జి నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడం ప్రభుత్వాల అవినీతికి నిదర్శనమని అన్నారు. మిమ్మల్ని గెలిపించాము, మిమ్మల్ని చెందాము, కానీ ఇది మీ పరిధిలోకి రాదా, మీ పరిధిలోకి వచ్చి ఎందుకు చేయటం లేదు అనే ఆలోచన. దయచేసి ఈ బ్రిడ్జిని కొద్దిగా పూర్తి చేస్తే మాకు కూడా ఆనందంగా ఉండిద్ది. భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ పరిధిలో సాధారణ వర్షాలకి పగుళ్ళు ఇచ్చినటువంటి కొత్తపట్నం బ్రిడ్జిని పరిశీలించాలనే ఉద్దేశంతో మా బృందం ఇక్కడ రావడం జరిగింది. కొత్తపట్నం నిత్యం ఒంగోలు నుండి ఇతర ప్రాంతాల నుండి కొత్తపట్నం బ్రిడ్జ్కి కానీ కొత్తపట్నానికి కానీ ఆయన రోజుకి వేలాది మంది ఈరోజు ఈ రోడ్డు ఈ బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తుంటున్నాడు. ప్రతి ఒక్కరు చర్చ విషయమే, ఇది జిల్లాకే చాలా ముఖ్యమైనటువంటి బ్రిడ్జి. ఈ రోజున ఈ బ్రిడ్జి దాదాపు 6 సంవత్సరాల నుండి 1 కిలోమీటర్ కూడా లేనటువంటి ఈ బ్రిడ్జిని నిర్మించడంలో ఈ 2 ప్రభుత్వాలు కూడా పూర్తిగా వైఫల్యం చెందినవి. ఈ ప్రభుత్వం నిర్మించకపోతే ఖచ్చితంగా మేమందరం భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్రానికి దీని మీద రిపోర్ట్ చేయడం జరుగుతుంది. కాకినాడలోని ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నందు భక్తులకు తాగునీరు అవసరాలు తీర్చేలా ఆలయంలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 72 లక్షల రూపాయల వ్యయంతో ప్లాంట్ను ఏర్పాటు చేశారని తెలిపారు. భక్తుడికి సేవ చేయడం అంటే అది భగవంతుడికి చెందేటువంటి సేవగానే భావించాలి. భక్తవందనంలో భాగంగా ఈరోజు దివీస్ సంస్థ అంటే పారిశ్రామికంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద దివీస్ వారు పెద్ద సంస్థగా ఉన్నారు. భక్తుల యొక్క సౌకర్యార్థం ఎక్కడ కూడా ఈ ప్లాస్టిక్ని ఎరాడిగేట్ చేయడం ఇది ఒక పెద్ద ఉద్యమం లాంటిది. ఎంతేతనంటే అందరూ ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ తాగుతారు, బికాజ్ వాళ్ళకి సరైనటువంటి జలప్రసాదం దొరకట్లేదు. దివీస్ ఈరోజు ప్రసాద వితరణే చేస్తూ ఉంది. దివీస్ సంస్థ ఈరోజు జలప్రసాద వితరణ అనేటువంటిది, మానవుడికి గాలి, గాలి తర్వాత నీరు, నీరు తర్వాత ఆహారం, ఈ నీటిని శుద్ధి చేసి ఇవ్వడం అని అంటే అది భగవత్ ప్రసాదంతో సంబంధం సమానం, భగవత్ ప్రసాదంతో సమానం. అటువంటి ప్రసాద వితరణ, జలప్రసాద వితరణ చేస్తున్నటువంటి దివీస్ సంస్థకి మనస్ఫూర్తిగా నేను అభినందనలు చెప్తూ, దేశ ప్రజలను ఏకం చేసి సంకల్పాన్ని సాకారం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ముందుంటారు. ఈసారి దీపావళి సందర్భంగా దేశ ప్రజలు అందరూ స్థానికంగా తయారు చేసిన వస్తువులనే కొనుగోలు చేయాలని, వాటిని కొనుగోలు చేయడమే కాకుండా వాటితో ఫోటోలు కూడా దిగాలని సూచించారు. ఈ ఫోటోలను నమో యాప్లో అప్లోడ్ చేయాలని కోరారు. దీంతో దేశవ్యాప్తంగా స్పందనలు భారీగా వెల్లువెత్తుతున్నాయి. వోకల్ ఫర్ లోకల్ నినాదానికి మద్దతు ఇచ్చేందుకు ఈ దీపావళి పండుగకు దేశ ప్రజలంతా స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న అంశంపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. దేశ ప్రజలను ఏకం చేసి వారి సంకల్పాన్ని సాకారం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్లప్పుడూ ముందే ఉంటారు. ఏదైనా ఒక విషయంపై దేశ ప్రజలందరినీ ఒక త్రాటిపైకి తీసుకొచ్చేందుకు ఆయన నిరంతరం ఏదో ఒక రూపంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ప్రధానమంత్రి ఇచ్చే ప్రతి పిలుపును దేశ ప్రజలు అందిబుచ్చుకొని ఆ సంకల్పంలో భాగస్వాములవుతారు, అవుతున్నారు కూడా. ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పిలుపునిస్తే యావత్ దేశం ఖాదీ వైపు నడుస్తోంది. కరోనా సమయంలో వ్యాక్సినేషన్, స్వచ్ఛ భారత్లో భాగస్వామ్యం, హర్ ఘర్ తిరంగా, నా మట్టి నా దేశం, ఐక్యతా పరుగు, పర్యావరణ పరిరక్షణ లాంటి అనేకానేక అంశాలపై ప్రధాని ఇచ్చిన పిలుపు మహోద్యమంలా దేశం యావత్తు అనుసరించి రికార్డులు నెలకొల్పుతోంది. తాజాగా
ఆయన దీపావళి పండుగ సందర్భంగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఇచ్చిన పిలుపుతో ప్రజలందరూ స్థానిక ఉత్పత్తులను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈసారి దీపావళి సందర్భంగా దేశ ప్రజలందరూ స్థానికంగా తయారు చేసిన వస్తువులనే కొనుగోలు చేయాలని, వాటిని కొనుగోలు చేయడమే కాకుండా వాటితో ఫోటోలు కూడా దిగాలని సూచించారు. ఆ ఫోటోలను నమో యాప్లో అప్లోడ్ చేయాలని కోరారు. దీంతో దేశవ్యాప్తంగా స్పందనలు భారీగా వెల్లువెత్తుతున్నాయి. వోకల్ ఫర్ లోకల్ నినాదానికి మద్దతిచ్చేందుకు ఈ దీపావళి పండుగకు దేశ ప్రజలంతా స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది దీపావళి పండుగను భారతదేశ సృజనాత్మక స్ఫూర్తి, వ్యాపార సామర్థ్యంతో కలగలిపి చేసుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు. స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువులనే కొనుగోలు చేసే అంశంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. స్థానిక ప్రతిభకు మద్దతు తెలిపేందుకు, స్థానిక వస్తువులను ప్రోత్సహించేందుకు, భారతదేశ సాంప్రదాయాన్ని పెంపొందించేందుకు డిజిటల్ మీడియా శక్తిని ఉపయోగిద్దామని ప్రధాని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లిలో స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మట్టి ఉత్పత్తులను తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న ఎన్నో కుటుంబాలకు ప్రధానమంత్రి వోకల్ ఫర్ లోకల్ నినాదం భరోసానిస్తోంది. ప్రధాని ఇచ్చిన పిలుపుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాము ఇప్పటికే స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేశామని పేర్కొంటూ వాటికి సంబంధించిన ఫోటోలను కూడా అందులో పోస్ట్ చేస్తున్నారు. దసరా పండుగకు కూడా స్థానికంగా తయారైన ఉత్పత్తులనే దేశ ప్రజలు భారీగా కొనుగోలు చేశారు. దీంతో స్థానిక ఉత్పత్తుల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయని ప్రధాని ప్రస్తావించారు. ఇదే స్ఫూర్తితో ప్రతి పండుగకు కూడా మన దేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు చేయాలనే ప్రధాని విజ్ఞప్తి చేశారు. వోకల్ ఫర్ లోకల్ నినాదానికి ఇది ఎంతో శక్తినిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్కు ఊతమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్ దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఉత్తమ ప్రపంచ సంగీత ప్రదర్శన విభాగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నటించిన మిల్లెట్స్పై ఒక పాట గ్రామీ అవార్డుకు ఎంపికైంది. ఈ పాట ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాల తృణధాన్యాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పేర్కొంటోంది. అబెండెన్స్ ఇన్ మిల్లెట్స్ పాట ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ప్రకటించిన తృణధాన్యాల అంతర్జాతీయ సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ముంబైకి చెందిన గాయకులు గేయ రచయిత ఫల్గుని షా, ఆమె భర్త గాయకుడు గౌరవ్ షా పాడారు. ఈ పాటలో ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన గ్లోబల్ మిల్లెట్స్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో ప్రధాని చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలను ట్రాక్ కలిగి ఉంది. On the count of three. One, two, three. What if we could change the sun, gentle rain, awaken and arise, looking for sunrise. Millets swaying all around, once lost, now found, nourishing body and soul, it's time to make us whole. Hey.
could change the world? What if we could change the world? हमारे अन्नदाता के और हम सबके साझा प्रयासों से श्री अन्न भारत की और विश्व की समृद्धि में नई चमक जोड़ेगा। आज विश्व जब इंटरनेशनल मिलेट ईयर मना रहा है तो भारत इस अभियान की अगुवाई कर रहा है। One world, one harmony, an ancient melody, so much that we can gain, the magic of this brain. इंटरनेशनल मिलेट ईयर मना रही है। भारत में मिलेट्स के अनेक प्रकार हैं, अनेक नाम हैं। आज जब मिलेट्स घर घर में पहुंच रहा है, पूरी दुनिया में पॉपुलर हो रहा है, तो उसका सर्वाधिक लाभ भारत के छोटे किसानों के नसीब में। అత్యధిక దీపాలు వెలిగించి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం ప్రపంచ రికార్డును సాధించింది. దీపావళి పర్వదినం సందర్భంగా అయోధ్య నగరంలో ఏటా సరయూ నది తీరాన్ని నిర్వహించే దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీపావళికి ఒకరోజు ముందు నిర్వహించే ఈ దీపోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని నదీ తీరాన ఉన్న 51 ఘాట్లలో 24 లక్షల మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించి బాణాసంచ కాల్చారు. లక్షల దీప కాంతుల్లో అయోధ్య నగరం వెలిగిపోతుంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం కురిసిన ఓ మోస్తారు వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తగ్గిందని పేర్కొంది. అయితే వాయు కాలుష్యాన్ని మరింత తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. నిన్న మొన్నటి వరకు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న వాయు కాలుష్యం వర్షం కారణంగా తగ్గిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉదయం 6 గంటల సమయానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 339 వద్ద ఉందని వాయు నాణ్యత వ్యవస్థ వాతావరణ పరిశోధన విభాగం సఫర్ తెలిపింది. మరోవైపు కాలుష్య నిరోధక చర్యలను అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రులను కూడా రంగంలోకి దింపింది. ఢిల్లీని పొరుగు రాష్ట్రాలకు కలిపే వివిధ ప్రాంతాలు రహదారులను పలువురు మంత్రులు పరిశీలించారు. వాయు కాలుష్యానికి కారణమైన అంశాలను వారు పరిశీలించి తగు చర్యలను సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.